బోలాగా మాట్లాడటం వేరు, పరువు తీసుకోవడం వేరు. ఆంధ్రప్రదేశ్ పరువుని రాయలసీమ పరువుని తీయకుండా ఉంటే బాగుంటుంది అని జేసీ దివాకర్ రెడ్డి ఆలోచించుకో. ఒకప్పుడు ఇష్టారాజ్యంగా నడిచింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ప్రభుత్వం లేనప్పుడు కూడా, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా అడ్డకోలుగా వ్యవహరించడం, అడ్డకోలుగా మాట్లాడటం, బస్సులని అడ్డకోలుగా తిప్పి బస్సులు, ఆ బస్సులతో బుద్ధి చచ్చిపోయినా సరే పరిహారం కూడా ఇవ్వని ఒక అరాచకాన్ని నడిపారు. అనంతపురంలో ఇక తమ ఇష్టారాజ్యమే నడిపారు. తెలుగుదేశం హయాంలో పరిటాల దందా చేశారంటూ కాంగ్రెస్ హయాంలో ఆయనే దందా చేశారు. అదృష్టవశాత్తు ఆయన్ని తెలుగుదేశంలోకి చేర్చుకోవడంతో ఆ తర్వాత మళ్ళీ తెలుగుదే ఒకప్పుడు ఎవరినైతే లేపేసి ఎవరినైతే వేధించారో వాళ్ళకే ఓ రూపాయి పరిహారం ఇచ్చేసి మీరు మేము దోస్తి అని చెప్పి సర్దుకు తీసుకొచ్చినటువంటి ఘనత జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి బ్రదర్స్. చివరికి గెలిచినా కూడా మా వల్లే గెలిచింది తప్పించి తెలుగుదేశం వల్ల మేం కాదనేటువంటి మెంటాలిటీ. ఈవెన్ తెలుగుదేశంలో 40% కమిషన్లు తీసుకుంటారని ప్రభాకర్ రెడ్డి ఇంటర్వ్యూలు ఇస్తుంటాడు, అదేందో మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, మా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తాను. నేను వెళ్ళి ఎంత చులకనయ్యాడంటే ఆయన చులకనవ్వడమే కాదు తమ ప్రాంతపు పరువుని సిగ్గుపోయేలా చేసినటువంటి ఘనత జేసీ దివాకర్ రెడ్డికి చెందుతుంది. ప్రగతి భవన్ కి వెళ్ళబోయారు కేసీఆర్ ని కలుస్తానని, పరిమే అపాయింట్మెంట్ ఉందన్నారు. నాకు అపాయింట్మెంటేనా, నువ్వెవరు, నా మాకేంది సంబంధం అని నేను ఒకప్పుడు నేను ఎంపీని ఎమ్మెల్యేగా చేశానంటే వెళ్ళి చెప్పుకోమని చెప్పారు. ఆ తర్వాత కేటీఆర్ నన్న కలుస్తున్నారు, ఆయనకైనా అపాయింట్మెంట్ కావాల్సిందని అన్నారు. లేదు నేను కలవగలను, నన్ను ఆపడం ఏంటి మీరు అన్నారు, నువ్వెవడమని అడిగినటువంటి పరిస్థితి. చివరికి ఎవడి బి అనలేదు, అదొక్కటే తేడా. ఇంకా కాస్త పెద్ద ఆయన కాబట్టి తెలుసు కాబట్టి ఈయన ఎవరు గౌరవం ఇచ్చి పర్మిషన్ లేదు, అపాయింట్మెంట్ చేయండి, కనీసం ఫోన్ చేత ఫోన్లో చెప్పొచ్చండి, లోపలికి పంపించినాను. ఒకవేళ కనుక వెళ్ళుంటే అవన్నీ ఫోటోలు తీసి హడావిడి చేసేవాళ్ళు. కాంగ్రెస్ ఆఫీస్లో, తెలంగాణ కాంగ్రెస్ ఆఫీస్లోకి వెళ్ళి కూర్చుని ఆంధ్ర విడిపోయిన తర్వాత, ఆంధ్ర విడిపోక ముందు నాశనం చేసిన వాళ్ళల్లో ఒకడు, విడిపోయిన తర్వాత పరువు తీసే వాళ్ళల్లో ఒకడు, విడిపోయే టైంలో కూడా రాయల తెలంగాణ అంటూ తీసుకెళ్లి రాయలసీమను తెలంగాణలో వెళ్ళిపోయాలన్నటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళు ఒకడు. ఆ చివరికి ఆ సిగ్గుపోయే పని చేసినందుకు ఆయన సిగ్గుపడ్డమేమో కానీ ఆయన వలన ప్రాంతపు పరువు మాత్రం పోతుంది.